హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్త మన నుండి లాక్స్కి. ఇవాళ ఏంటంటే మనం కథ లాంటిది కాదు, కథ. ఇవాళ ఇతరులతో మనం అన్నీ షేర్ చేసుకోకూడదు, కొన్ని అన్ని విషయాలు అందరితోటి చెప్పుకోకూడదు. అలాంటి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నిజమే కదా ఫ్రెండ్స్, అందరితో అన్నీ చెప్పుకోకూడదు కదా. కొన్ని అసలు పర్సనల్గా అంటే ఎవరి సొంతం వాళ్ళు ఉంటాయి. కొన్ని ఏమో భర్తతో చెప్పుకోవచ్చు, కొన్ని పిల్లలతో చెప్పుకుంటాం, కొన్ని ఫ్రెండ్స్తో చెప్పుకుంటాం, కానీ ఎవ్వరికీ చెప్పకుండా బయట ఎవ్వరికీ చెప్పకూడని విషయాలు ఒక 10 9 చెప్పుకుందాం. ఓకేనా? ఇవాళ కొంచెం ఈ టాపిక్ మార్చారు, రోజు కథలు కదా, ఈ టాపిక్ బాగుంది కదా, కొంచెం అంటే అనుభవం మీద వచ్చిన టాపిక్ అన్ని మాటలు చెప్తాను మీకు. ఓకేనా? పదండి అయితే ఏంటో అవి ఇందరుగానే ఆ మాటలు నేను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ అండి. ఇవాళ చెప్పాను కదా, ఈ కొన్ని విషయాలు ఉన్నాయి కదా, ఇప్పుడు నేను చెప్తున్నవి నాకు నేను ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను చూడండి. ఏంటి దశ, ఇవి ఎవరితో పంచుకోకూడదండి. స్నేహితులతో అవ్వచ్చు, పిల్లలతో అవ్వచ్చు, భర్తతో అవ్వచ్చు, ఎవరితో కూడా పంచుకోకూడదు. ఎందుకంటే మన జీవితం మనం సాఫీగా హ్యాపీగా నడవాలంటే, సవ్యంగా ఉండాలంటే, ఎటువంటి ఉడుకు లేకుండా ఉంటే, కొన్ని అయితే అసలు ఎవరితో చెప్పుకోకూడదు, కొన్ని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకుంటాం, ఫ్రెండ్స్ కానీ చుట్టాలకు కానీ అస్సలు చెప్పకూడని విషయాలు ఇవాళ చెప్తున్నాను నేను. మిగిలిన మళ్ళీ రేపు కొన్ని మంచి టాపిక్ రేపు మాట్లాడుకుందాం. అయితే ఇవాళ ఏంటంటే, ముందు మన సంపాదన గురించి అండి. ఎవ్వరికీ చెప్పకూడదండి. ఎప్పుడూ కూడా మన డబ్బులు ఉన్నాయనుకోండి, ఉంటాయి డబ్బులు, అది అందరికీ చెప్పచ్చా? చెప్పకూడదు. మనకి ఎంత సంపాదన ఉందో అంత సంపాదన. చాలామంది ఏంటంటే, మా ఆయన ఇంత సంపాదిస్తాడు, మా ఆవిడ అంత సంపాదించి, చాలా అంటే ఇదివరకు రెండో, ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఇప్పుడు వాళ్ళకు కూడాను చాలా తెలివి నేర్చుకోరు పిల్లలు కూడా, పిల్లలు పెద్దలు కూడా. మన సంపాదన అనేది ఎవ్వరికీ చెప్పకూడదు. ఎందుకంటే నేను ఫ్రెండ్స్కి చెప్పావు అనుకోండి, అబ్బా దానికి ఏమిటి ఇంత సంపాదిస్తున్నాడు వాళ్ళ ఆయన, ఎలా సంపాదిస్తున్నాడు, ఎక్కడి నుంచి పెడుతున్నారు ఇంత ఖర్చు, అందుకే వాళ్ళు ఇంత ఖర్చు పెడుతున్నారంటారు. నిజంగా మనం కష్టపడి సంపాదించిందైనా, మన తెలివితేటలు సంపాదించినా, అవతల వాళ్ళు కంటకం పడిపోతామండి. బంధువుల్లోనే అంతే, మనకన్నా లేని వాళ్ళు ఉంటారు, మనకన్నా బాగా ఉన్నవాళ్ళు ఉంటారు. దాని గురించి మనం ఊరికినే ఇంక ఒక్కోళ్ళతో ఇది ఇప్పుడు లేని వాళ్ళ దగ్గర చెప్పావు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, చీ దీనికి ఒక డబ్బు ఉందని గొప్పగా చెప్పుతుంది, మా ఆయన సంపాదన ఇంతని, లేకపోతే మా ఆవిడ సంపాదన ఇంతని చెప్పుకుంటుంది, అలా చిచ్చి ఇదేగా అలాగని వాళ్ళు అనుకుంటారు. సహజం అండి, ఇది ఆ జాగాలో ఎవరు ఉన్నా అలా అనుకుంటారు. డబ్బున్న వాళ్ళతో చెప్పే ఉన్నాం అనుకోండి, ఇంత అంత ఓ ఇంతే కదా వీడు సంపాదించింది, ఇందుకు ఎందుకు అది గొప్పలు చెప్పుకోవడం అంటారు. ఇంకా మధ్యస్థరుగా ఉన్నవాళ్ళని చెప్పారనుకోండి, వాళ్ళకి ఏమిటి, హ్యాపీగా బోర్డు సంపాదిస్తున్నారు వాళ్ళు, ఆయన సంపాదిస్తున్నారు వాళ్ళు, ఆవిడ అంత సంపాదించారు, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారండి. అసలు మన సంపాదన అనేది ఇంకోటి చెప్పాల్సిన అవసరం ఏంటి? అవసరం లేదు. మనకు అప్పు కావాలి అనుకుంటే తప్పదు అనుకుని అప్పు దగ్గరికి వెళ్తే, ఇవాళ రేపు అప్పులు కూడా హ్యాండ్ టు హ్యాండ్ ఎవరు తీసుకోవట్లే, హ్యాగా బ్యాంకులు అన్ని రకాల ఫెసిలిటీస్ వచ్చే తీసుకుంటున్నాం. ఇన్ కేసు తీసుకోవాలనుకోండి, అప్పుడు కూడా చెప్పకూడదు అన్నమాట. ఏదో కొంతవరకు, అంతా చెప్పకూడదు, తప్పదు. అవతల వాళ్ళకి మన మీద నమ్మకం కుదరాలంటే కొంచెం చెప్పాలి, ఎక్కువ చెప్పకూడదు, ఎప్పుడు కూడా ఎక్కువ చెప్పకూడదు, కొంచెం చెప్పాలి. అది కూడా చాలా అత్యవసరమైతేనే. మొదటి పాయింట్ అదండి. రెండో పాయింట్ చూద్దామా? అంతే కదా, మన సంపాదన గురించి మనం చెప్పాం అనుకోండి, రకరకాలుగా అలుతారు. బో భార్యకు అన్ని నగలు చేయిస్తున్నట్టు వీడికి ఎంత సంపాదించాడు, ఇంట్లో ఏమన్నా వస్తువులు కొనుక్కుంటున్నారనుకోండి, వాళ్ళు అవసరమై కొనుక్కుంటారు, లేదా డబ్బుండి కొనుక్కుంటారు, లేదా ఏ పిల్లలు ఎవరో సాయం చేయొచ్చు, ఎందుకు అలా ఆలోచించారండి. ఎంత డబ్బు ఉందో, ఎంత దాచాడో సంపాదించినప్పుడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఇలా రకరకాల ఏడుపులు. ఆ ఏడుపు వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. నా దృష్టికి నల్లరాయి బద్దలవుతుందని అంటారు కదా, ఎప్పుడు కూడా ఎవరి కంట్లోనే మనం పడకూడదు. సరేనా? రెండో పాయింట్ ఏంటంటే గొడవలు. ఏం గొడవలు? ఫస్ట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఇంట్లో ఉంటామండి, ఏవో ఒక ప్రాబ్లమ్స్ ప్రతి ఇంట్లో ఉంటాయండి. ప్రాబ్లం లేని ఇల్లును ఉండే ఉండదు. సామెత ఉంది కదండి, కాళ్ళు తడవకుండా సముద్రంలోంచి, కన్నీళ్ళు రాకుండా జీవితంలోంచి మనం దాటలేమట. ఈ రెండు దాటలేమట. అలాగే గొడవలు లేని ఇల్లు ఉండదండి. భార్యాభర్తల మధ్య ఉంటుంది, తల్లి పిల్లల మధ్య ఉంటుంది, అత్త కోడళ్ళ మధ్య ఉంటుంది, ఏవో వస్తాయి. వచ్చినప్పుడు మన ప్రాబ్లమ్స్ ఏంటంటే, మనం చాలామంది బయట చెప్పుకుంటారండి, చాలామంది బయట చెప్పుకుంటారు. ఏంది వాళ్ళ వల్లే ఉన్న వాళ్ళు ఏమైనా ఆరుస్తారా తీరుస్తారా ఒక్కటి చెప్పండి. ఎవ్వరూ ఆచరు తీర్చరు. తిరిగి ఏంటంటే మనల్ని ఎగతాళి చేస్తారు. ఇప్పుడు అందరిళ్లలోనే ఉన్నవి ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఏదో ఒక రకంగా వస్తుంది. దాని గురించి మనం ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు. మన మొహంలో కూడా ఫీలింగ్ తేకూడదు ఎప్పుడు గొడవలైనా. ఎప్పుడు మన నవ్వే మనకేంటి శ్రీరామ రక్ష. మన మనసులో ఎంత బాధ ఉన్నా అవతల వాళ్ళు చెప్తే వాళ్ళు తీర్చరు.
సరికదా, ఏదో టైం వచ్చింది అనుకోండి, వెక్కిరిస్తారు, మంచి పని అయింది, వాళ్ళకి ఇలాగే అవ్వాలి, వేషాలు వేశారా అంటారు. ఒకవేళ ఆడవాళ్ళు అనుకోండి, దగ్గర నోరు ఎక్కువ అందుకే అలా అంటున్నారంటారు. మగవాళ్ళు అనుకోండి, వాడి గర్వం ఎక్కువ అందుకే అలా చేస్తున్నారంటారు. అంతేగాని వాళ్ళ సమస్యలు ఏమిటి, పాపం వాళ్ళ కష్టం ఏంటి, వాడి సుఖం ఏంటి ఆలోచించారండి అసలు మనుషులు. చాలామంది, నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యానండి, నాకు చాలా బాధ అనిపిస్తుంది ఒక్కోసారి అనమాట. ఎవరింట్లో ప్రాబ్లమ్స్ ఉండవండి, అందరి ఇళ్ళలోనే ఉంటాయి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. ఇవాళండి మన బంధువులు ఉన్నాం, మనం మాట అనుకుంటాం, మనం కలుస్తాము, ఎప్పుడైనా కలుస్తాం కదా, చుట్టాలు ఉన్న తర్వాత ఓ మాట ఆవేశం ఉన్నది అవతల వాళ్ళకి వస్తుంది, మనకి వస్తుంది, ఏదో అనేసుకుంటాం అయిపోతుంది. అంతేగాని అది బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో ఎవరు చెప్పానుకోండి, కలిసామనుకోండి, మళ్ళీ వాళ్ళతో చెప్పిన తర్వాత మళ్ళీ మనం కలిసామనుకోండి, అబ్బో మన అన్ని కబుర్లు చెప్పింది, సిగ్గులేదు, మళ్ళీ కలిసిపోయారు వీళ్ళు, అన్నీ అదో కబుర్లో చెప్తారు వీళ్ళు, ఇలా రకరకాలుగా అల్లుతారండి. ఎప్పుడు కూడా అలా, అందుకనే మన కష్టం కానీ, మన సుఖం కానీ, మన ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ అస్సలు చెప్పకూడదు. ఫ్రెండ్స్కి, బయట వాళ్ళకు కూడా ఎవరికీ చెప్పకూడదు. మనది, మన కుటుంబ సభ్యులకు కూడా చెప్పకూడదు, అంటే ముఖ్యంగా కుటుంబ సభ్యులకు అసలు చెప్పకూడదు. ఎంత అలసైపోతుందో అంటే చిన్న చూపు చూస్తారు. చాలా జాగ్రత్తగా వ్యవహరించి మనం అదో పెదవి దాటితే పృథివి దాడుతుంది అని అంటారు. అందుకని ఏదైనా మాట మన నోట్లోంచి వచ్చిందంటే అలా అల్లుకుపోతారు. మనం అయ్యో వాడికి బాగోలేదుట అని ఎవరికో చెప్పాం అనుకోండి, అవునట బాగోలేదుట, హాస్పిటల్లో ఉన్నట, ఏకంగా ఏదో ట్రీట్మెంట్ అవుతుందని ఒకళ్ళు అలా అల్లిస్తారు. తప్పితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు ఇందులో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఈ హాస్పిటల్ ఏంటంటే, ఎందుకంటే నేను వాళ్ళ పేర్లు చెప్పను, ఒకళ్ళకి ఒంట్లో బాగోలేదని మా ఫ్యామిలీలో తెలిసిందండి. బాగోలేదని చెప్పినప్పుడు మేము మామూలుగా ఫోన్ చేసి ఎవరో వాళ్ళు చెప్పారో ఏదో అయింది, బాగోలేదన్నప్పుడు ఊరుకోవాలి, ఏం బాగోలేదో అడిగారు, చెప్పేశారు అయితే. అలా కాదు, అతనికి అట ఒంట్లో బాగోలేదుట, హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయేట అని ఒకళ్ళు చెప్పారట. అక్కడి నుంచి వాళ్ళు వేసిన, అతనికి క్యాన్సర్ వచ్చిందట, ఏకంగాను కళ్ళు తిని పడిపోయేట అని ఒకళ్ళు, ఏకంగా ఇప్పుడు ఆయన పది సీరియస్గా ఉందట, ఒకే మనిషి మీద ముగ్గురు మనుషులు మాట్లాడుకోవడం, వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంది మాకు తెలిసింది, మేము చాలా బాధపడ్డాం, ఏంటి అతనికి ఏం లేదు, ఎందుకు ఇలా ఊరికి లేదు, కొంచెం ఒంట్లో బాగోలేదు, ఏదో సమయం ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చిందో, పిలిచేరమ్మో కైనా ఏదో కొంచెం చిన్న జలుబో దగ్గో జ్వరం వస్తే ఒంట్లో బాగోలేదండి రాలేవండి అంటాం. దాన్ని ఇంత కథలు చెప్పాలండి వాళ్ళు, మా ఫ్యామిలీలోనే ఉన్నారు మ్యాథ్, అందుకే నేను చెప్తున్నాను, మాకు తెలిసిన మా ఫ్యామిలీ కదా, మాకు తెలిసిన వాళ్ళనే ఎన్ని కథలు అల్లేసి చెప్పారు. తర్వాత నిలబెట్టి వాళ్ళని అడగదా, నేనన్నాను అడగచ్చు కదా మీరు, ఎందుకు మీరు ఇలా చెప్పారు అడగచ్చు కదా అన్నాను. ఏం అడుగుతాం, వాళ్ళ బుద్ధులు వాళ్ళ దగ్గరే ఉంటాయంటారు. అంత అతి మంచితనం కూడా పనికిరాదండి. కొన్ని కొన్ని విషయాలు నిలబెట్టి అడగాలి, అడిగితే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. లేకపోతే ఇలాగే వాళ్ళు మన మంచితనాన్ని ఏంటనుకుంటారంటే చేతకంతనకి తీసుకుంటారు చాలామంది. అంతేగాని ఇది మంచితనం, అయ్యో ఇలాగ అయింది పోనీ వాళ్ళు మంచివాళ్ళు అని అనుకోరు. వాళ్ళకేం చేత కాదు, మన ఎవడడుగుతాడులేని వాళ్ళలో వాళ్ళు వాళ్ళలో అంటే అంత ఆనందం ఏంటంటే, అవతల వాళ్ళకి ఒంట్లో బాగోవాలంటే అన్ని కథలు అల్లుకోవాలండి, అంత కథలు అల్లుకోవాలి. ఒళ్ళలో మనిషి అయిన తర్వాత జబ్బు, ఏదో చిన్న జబ్బు వస్తుంది, కాళ్ళనొప్పో జ్వరమో ఏదో వస్తుంది, అంత కథలు అల్లాలా. నాకు నిజంగానండి మాకు తెలిసిన వాళ్ళది అయింది అని నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందో ఇప్పుడు కూడా. అందుకే ఇలాంటివన్నీ చూస్తుంటే ఇలాంటివి కూడా ఒక టాపిక్ పెడుతూ ఉందామని పెడుతున్నానండి, ఓకేనా? తర్వాత మూడవది ఏంటంటే వయస్సు అండి. వయస్సు గురించి కూడా ఎవరికీ చెప్పకూడదండి. ఎందుకు అంటే ఇప్పుడు కొన్ని కొంట్లో ట్రైన్ టికెట్లు వాటిలో తీసుకుందికి ఎక్కడో కొన్ని కొన్నిటికి చెప్పాలి, గవర్నమెంట్ ఆఫీసుల్లో వాటిలో చెప్పాలి. అంతేగాని ఇప్పుడు ఏదో ఫ్రెండ్స్తో కూర్చొని, ఓహో నాకు 60 ఏళ్ళు వచ్చారా, నాకు 30 ఏళ్ళురా అంటే ఏమండి, కొంతమంది వయసుకు మించి కనిపిస్తారు, కొంతమంది వయసుకు తగ్గించి కనిపిస్తారు, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు వయసుకు అంత వయసు ఉన్నట్టు కనిపించారు అవతల వాడు అనమాట. ఎంత వయసు ఉందిరా, ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు వీడు, భలే ఉన్నారా, హెల్దీగాను భలే ఎంజాయ్ చేస్తున్నారు, ఇంత వయసు వచ్చినాను, మనం ఎందుకు ఇందులో సగం వయసు లేదు, మనం ఇలా అయిపోయాం అలా అయిపోయాం అంటారండి. అది కూడా ఒక కంటకమే కదండి. దిష్టి తగలడానికి ఎంతసేపు అండి, మనిషికి ఎప్పుడు కూడా దిష్టి తగలడానికి ఒక్క మాటతో ఒక్కళ్ళకైతే ఆ దిష్టి తగిలిందంటే ఒక్కోసారి మటుకు, అంటే నమ్మన వాడికి ఏమో కానండి, నమ్మితే మటుకు మొత్తం హతపాదాలకు వెళ్ళిపోతారు. డబ్బు విషయంలో అయినా, ఆరోగ్యం విషయంలో అయినా, అందం విషయంలో అయినా కూడా ఎవరన్నా ఒక మాట, అందరూ కాదు, ఎవరో ఒక్కొక్కడు ఒక ఉంటుంది, ఒక విషప్పన్ను ఒకళ్ళకు ఉంటుంది, ఎవరికో అది తక్కువ. అలాంటి వాళ్ళు అన్నారనుకోండి, వెంటనే మనకి హెల్త్ ఇలా అనగానే వెంటనే మనం హెల్త్ పోతుంది, ముందు మంచం పట్టేస్తాం అన్నమాట.
ఎంత అనారోగ్యాలు వచ్చేస్తాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అప్పుడు మనకి ఏమిటనిపిస్తుంది, ఇదన్నీ గుర్తుకురావు, ఏ పాపం చేశానో, ఇలా వచ్చింది, ఏం చేశానో, అలా వచ్చింది, నాకు ఈ రోగం అనుకుంటాం తప్ప. మన వయసుకి అనవసరం కదా. ఇప్పుడు మన వయసుతో ఏం సంబంధం అండి, మనం అంత యాక్టివ్గా ఉన్నామా, మన హెల్దీగా ఉన్నామా, మన ఇంటి మనం మంచి పని చేసుకుంటున్నామా, అవసరం అనుకుంటే ఇంకోటి సాయం చేద్దామా, ఇంతవరకేనండి. అంతేగాని ఊరికి అనవసరమైన విషయాలు మాట్లాడేసుకొని నా హెల్త్ నాకు చూసావా, నాకు ఇంత వయసు, నేను ఎంత యాక్టివ్గా ఉన్నాను, ఎంత తిరుగుతున్నాను. అది కూడా అండి చాలామంది అంటే అబ్బా ఇంత యాక్టివ్గా ఉన్న, ఇంత వయసు ఉండి మీరు ఇంకా ఎంత యాక్టివ్గా, ఎంత శుభ్రంగా చేస్తారండి. ఆడవాళ్ళు అంటారండి, ఇది మగవాళ్ళు కూడా చెప్తాను. ఆడవాళ్ళు కొంచెం శుభ్రంగా ఉంటాం అనుకోండి, ఇల్లు వాకిల్ని సర్దుకుంటూ ఉంటాం. ఏమంటే చెయ్యకపోతే మన ఇల్లు మనం చేసుకుంటాం కదా, సర్దుకుంటూ ఉంటాం. లేదా కొంతమంది ఏవో వర్కులు చేస్తారు, కొంతమంది బయట తిరుగుతారు, తిరుగుతూ ఉంటాను, ఇలాంటివన్నీ ఉంటాను. చాలామంది విన్నాను అంటే అబ్బా ఇంత వయసు వచ్చినా మీ ఇల్లు ఇంత బాగా పెట్టుకుంటారా, అబ్బా మీరు ఇంత ఓపిక్గా మంటలు వండుతారా. ఏమండి మన ఇల్లు మనం సర్దుకోకపోతే వాళ్ళు వచ్చి సర్దుతారా, ఓపిక్గా వంటలు వండుతారా, మన వంటలు మనం వండుకుంటాం మనం తింటాం. ఎందు మేము ఏం వండుకుంటే నీకు ఎందుకు వండి, నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్ప, ఏమిటి వండావు అప్పుడు చెప్తాం అని. అబ్బా బాగానే తింటారే వీళ్ళు ఇంత వయసు వచ్చినాను అయిపోయింది, అక్కడ మన తిండి పడిపోతుంది. ఆ తిండి పడిపోతే ఏముంది, అనారోగ్యాలు వస్తాయి. అనారోగ్యాలు వచ్చి నీరసం వచ్చి మంచం పడతాం. అందుకే అది చెప్పకూడదు. మనం కొంతమంది ఏంటి బయట యాక్టివ్గా మనం వాకింగ్ అంటాం, లేదా ఏదో చిన్న చిన్న పనులు ఉంటాయి ఏదో కొనుక్కుందికి వాటికి, లేదా పిల్లలు ఉంటే పిల్లలు ఎక్కడో ఉన్నారు కానీ వాళ్ళు హెల్ప్ అడిగారు అనుకోండి, పిల్లలకి మనం కాదు ఎవరండి చేస్తారు, మన పిల్లలకి మనమే కదా చెయ్యాలి. పిల్లలకి ఏదో ఇద్దాం, ఏదో కొనితేమ్మన్నారు అనుకోండి, ఏ పండగలో పప్పాలు వస్తే పిల్లలు ఏదో వేరే ఊళ్ళో ఉన్నారనుకోండి, వాళ్ళు అమ్మ నాకు ఇవి కావాలంటారు, లేదా అదే కోడళ్ళు తాత ఇవి కావాలంటారు, వాళ్ళు కొనాలి కదా. మనం మన పిల్లలకి మనకు చేస్తాం, ఊరు వాళ్ళకే చేద్దాం అనుకున్నప్పుడు మన పిల్లలకి చేయమా, మన పిల్లలకి మనం చేస్తాం. దాన్ని కూడాను ఎప్పుడు చూసినా భలే తిరిగిస్తారండి, ఈవిడ హ్యాండ్ బ్యాగ్ వేసేసుకొని గొప్ప ఓపిక తిరగడానికి. ఏమంటే వాళ్ళు తిరిగింది కనిపించదు, మనం తిరిగితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కడునండి ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, నేను కూడా అబ్బా భలే తిరిగిస్తుంది అండి ఆవిడే వదిలితే ఓట్లో పోలేదు. ఓ డైలాగ్ కుళ్ళు డైలాగ్ ఎప్పుడో ఒక నా నోట్ నుంచి వస్తుంది, ఎప్పుడూ వస్తుంది. అందుకు కొన్ని కొన్ని ఏంటంటే జాగ్రత్తగా వెళ్ళాలి బయటికి వెళ్ళినప్పుడు. అవతల వాళ్ళు మిమ్మల్ని డైలాగులు వదులుతున్నప్పుడు వాళ్ళకి కంటపడకుండా ఎలా తప్పించుకెళ్ళాలి. అంతేగాని వాళ్ళకి తప్పి వాళ్ళకి భయపడిపోయి మనం దాక్కుంటామా అని కాదు, దాక్కోకూడదు. అలాగని మరీ బట్టబయలు చేయకూడదు ఏ విషయం కూడాను. ఎందుకండి 10 సార్లు వాళ్ళంటే ఏమవుతుందో మనకే తెలియదు కదా, అనవసరం కదా అలా చేయకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకులో ఉండాలి, ఎవరిని ఎంతవరకులో ఉంచాలో అంతవరకులో ఉంచాలి. వాళ్ళ ఊరికినే మనం చెప్తున్నాం కదా, మనం ఏదో పోలే వాళ్ళు అన్నారు హే ఒకటి అనేసుకుంటే అది మన చేతకాంతనం కింద తీసుకుంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరినైనా కూడాను అవతల వాళ్ళ మనసును బట్టి ఎంత దూరంలోనే ఉంచాలి అంత దూరంలో ఉంచాలి. అందుకని ఎప్పుడు కూడా మన వయసు కూడా ఎవరికి చెప్పకూడదు, చాలా జాగ్రత్తగా వయసును దాచుకోవాలి. అంతేకాదండి వయసు కరెక్ట్గా చెప్పకూడదని శాస్త్ర ప్రకారం చెప్పారు, ఎందుకంటే ఆయుష్ తగ్గిపోతుందట. మన నిజమైన వయసు ఎవ్వరూ చెప్పకూడదట, ఆయుక్షీణం అయిపోతుందట. కాబట్టి ఎవ్వరికి కూడా ఫ్రెండ్స్ దగ్గర కానీ చుట్టాల దగ్గర, చుట్టాలు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి చెప్పకూడదు. ఎవరి దగ్గర కూడాను అసలు వయసుతో మాట్లాడాల్సిన అవసరం ఏమి ఉండదు కదండి. వయసు గురించి ఎందుకు మాటలు మాట్లాడుకోండి, జనరల్ టాపిక్ మాట్లాడుకోండి, లేదా ఇంకేమన్నా మాట్లాడుకోండి. మన ఇంట్లో ప్రాబ్లమ్స్, మన వయసులు, మన సంపాదన ఇవి మాట్లాడకూడదు ఎవరితో కూడాను. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి, ఎవరినైనా ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచాలి. ఇదండి ఇవాళ. 4వది ఏంటంటే మంత్రం. చాలామంది గురు ఉపదేశం దగ్గర మంత్రం తీసుకుంటాం కదా, ఆ మంత్రం తీసుకుంటే ఆ మంత్రాన్ని ఏంటి గురువుగారు ఏం చెప్తారు, నీకు మాకు పబ్లిక్గా చెప్పరు కదా మంత్రం అనేది, చెవులో చెప్తారు లేదా మెల్లిగా లోపల పిలిచి గురువుగారు ఆ మంత్రం ఇలా చేసుకోండి అమ్మా ఇలా చేసుకోండి అని చెప్తారు. కానీ మనం ఏం చేస్తాం, చాలామంది నేను చేశాను కాబట్టి అందుకు మన కూడా నేను కూడా కలుపుకున్నాను. ఆ మంత్ర ఉపదేశం చేసుకుంటే మటుకు నిజంగా ఆ మంత్రం చెప్పిన గురువుగారు పవర్ఫుల్ అయ్యండి. మనం మంత్రోపదేశం చేసుకో, ఆ మంత్రం యొక్క జపము తపము చేసుకుంటే మంచి బాగుంటుందండి లైఫ్. ఎంత మానసిక అంటే ఓ డబ్బులు కోట్లు పడిపోతాయి అంటే డబ్బు ఒక్కటే కాదు కదండి, మానసిక ఆనందం అండి. ఏమిటో గరికపాటి గారు అన్నట్టు అన్నం తినగానే అరిగిందా, పడుకోగానే గొడ్డల మీద చేసుకుని నిద్రపోతున్నావా లేదా. దీన్ని మించింది ఇంకేమీ ఎక్కర్లేదండి ఏ మనిషికైనా. కోట్లు ఆస్తున్న వాళ్ళకు కూడా అన్నది తినేది అరగదు, గట్టిగా ఏమీ తినలేరు. అందరూ ఇవాళ రేపు రకరకాల వ్యాధులు, షుగర్లు, బీపీలు వస్తాయి, సగం ఐటమ్స్ తినకూడదు ఎవరూ, ఇలా రకరకాలు ఉంటాయి కదా. కాబట్టి
మంత్రం గురించి కూడా ఎవ్వరికీ చెప్పకూడదు. ఏంటంటే మా గురుగారు ఈ మంత్రం చెప్పారు, మీరు కూడా చెయ్యండి, ఇలా పనిచేస్తుందేమో మీకంటారు. ఏమండి, ఎవరి మంత్రం వాళ్ళది, ఎవరు తింటే వాళ్ళ కడుపు నిండుతుంది, కానీ వాళ్ళది వాళ్ళ పాపం వాళ్ళు తినలేకపోతున్నారు, జబ్బుతో ఉన్నారు, మనం తింటే వాళ్ళ కడుపు నిండదు కదా, వాళ్ళకి బలం రాదు కదా, ఫస్ట్ బలం రాదు కదా వాళ్ళకి. అవతల వాళ్ళు పడుకున్నారు, పాపం వాళ్ళు ఉంటే మనం తినిద్దాం, వాళ్ళకి ఏది ఇష్టమో, మనకి ఇష్టం లేకపోయినా వాళ్ళకి ఇష్టమైనమని వాళ్ళ కోసం తింటున్నామంటే వాళ్ళకి బలం రాదు, మనకు అజీర్తి రోగమో లేదా ఏదో పట్టుకుంటుంది, లేకపోతే ఏదో జబ్బో, వాంతులు విరోచనాలు లేదు. అలాగే మంత్రం కూడానండి, ఎవరి మంత్రం, ఎవరు గురువు వాళ్ళు చెప్పింది. ఒకవేళ ఎవరు కొంతమంది గురువు మంత్రాలు ఇవ్వరండి, కొంతమందికి ఇవ్వకపోతే వాళ్ళకి మంత్రం ఇది లేదనమాట. ఇంకాను ఎప్పుడో గురువు అట శిష్యుని వెతుక్కుంటూ వస్తారట, నీకు మంత్రం చెప్తారని. అలా నిజం కాడానండి, నిజంగానే గురువుగా అంటే ఒకళ్ళనాడు మాకు తెలిసి చెప్తున్నాం కదా, అన్నీ మా ఇంట్లో జరిగిన, మా పెద్ద ఫ్యామిలీ కాబట్టి తల్లికి చెప్దామని మంత్రం వచ్చారు ఒక గురువు. తల్లి ఎప్పటి నుంచో అడుగుతుంటే నేను చెప్తాను ఓ రోజు వచ్చారు. వచ్చేట వచ్చేసి ఆ తల్లికి చెప్పకుండా చిన్న అమ్మాయి 7-8 ఏళ్ళ అమ్మాయి అయినట్టు కూతురు, కూతుర్ని పక్కకు తీసుకెళ్ళి మంత్రం చెప్పేసేటండి. అదేంటమ్మా నాకు అడిగితే నా ఆవిడికి చెప్పామంటే నీకు ఇంకా టైం రాలేదు, అమ్మాయికి వచ్చింది, అమ్మాయి చదువుకోవాలి ఆ మంత్రం అని చెప్పాట. అలా ఉంటాయి మంత్రాలు కూడా, అందరు గురువులు అందరూ కూడా ఇప్పుడు కనిపించి, ఇప్పుడండి టీవీలో వచ్చేసి మంత్రాలు వచ్చాయి, కానీ ఇదివరకు మంత్రం అంటే గుట్టు చాలా రహస్యం, అస్సలు చెప్పేవారు కాదండి ఎవ్వరు. ఏ మంత్ర ఆ మంత్రం జపం కూడా బయటికి గట్టిగా చదవకూడదు, లోపల మనసులోనే జపం చేసుకోవాలి. అది కూడా చాలా మంత్రాలకి ఏంటంటే అక్షర లక్షలు చేయమంటారు ఒకళ్ళు, ఇన్ని వేలు చేయమంటారు కొంతమంది, గురువుని బట్టి ఉంటుందండి అలా చెయ్యాలి. అంత పవర్ఫుల్ మంత్రాన్ని తీసుకెళ్ళి మనం ఇంకోటికి ఎలా చెప్తామండి, అవి ఏం పని చేస్తాయి చెప్పండి. అవతల వాళ్ళకి పని చెయ్యాలా వద్దా? పవర్ఫుల్ మంత్రాలు చదివించడం కాదు, చెప్పడం కాదు, అవతల వాళ్ళకి పని చెయ్యో సరే ఓకే, అది మనకు అనవసరం. చెప్పేసాం వాళ్ళు బాగు అంటే మనం కూడా సదుద్దేశంతో చెప్తాం, వాళ్ళు కష్టాల్లో ఉన్నారో అనారోగ్యంలో ఉన్నారో అని చెప్పి మనం పాపం వాళ్ళు కూడా బాగుపడాలని సదుద్దేశంతో చెప్తాం. కానీ అదేమిటి, వాళ్ళు ఎలాగో బాగుపడతారో బాగుపడుతుందో, వాళ్ళ జాతకంలో రాసుంటే వాళ్ళు ఆటోమేటిక్గా బాగుపడతారు, దీనివల్లే బాగుపడ్డారు మనం అనుకుంటాం. కానీ మన మంత్రం ఇంకోటి చెప్పినప్పుడు చెప్పిన వాళ్ళకి మటుకు బాగా ఎఫెక్ట్ వచ్చేస్తుందండి. ఎట్టి పరిస్థితుల్ని చెప్పకూడదు, మన మంత్రం ఎవరి మంత్రం వాళ్ళ మనసులోనే ఉండాలి, ఎవరి జపం వాళ్ళే చేసుకోవాలి, అంతేగాని ఇతర వాళ్ళకి చెప్పకూడదు. చెప్తే చెప్పకూడదు, చెప్పిన వాళ్ళకి చాలా ఎఫెక్ట్ వస్తుంది. అందుకే చూసారు గురువులందరూ కూడా ఎక్కువ మాట్లాడండి, మనం ఏంటంటే అతిగా వాగుతాము, ఎప్పుడు ఏ మాట మాట్లాడతావో తెలియదు, ఎందుకంటే వయసు గురించి చెప్పిస్తాం, డబ్బు గురించి చెప్పిస్తాం, ఆస్తులు అంతస్తులు చెప్పిస్తాం, అబ్బా నాకు ఈ మంత్రం ఉంది అందుకే చదివాను కాబట్టి నాకు ఇంత పెద్దదాన్ని అయిపోయినాం, అయితే ఇంత పెద్దవాడిని అయిపోయినా, ఇంత పొజిషన్లో వచ్చిన ఆ గురువు చెప్పిన మంత్రం నేను ఎప్పుడో మనలాంటి పిలిపించుకెళ్ళ ఉంటారు కదా అంటారు, ఏమిటా మంత్రం మాకు చెప్పావు. అతను ఖుషి అయిపోతాడు, నువ్వు ఇంత బాగున్నావు, నీ పేరు చెప్పుకొని మేము బతుకుతాం చెప్పండి, ఖుషి అయిపోయి చెప్తాడు. చేసిన వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ చెప్పినవాడు మటుకు అణిగిపోతాడండి. కాబట్టి మంత్రం కూడా ఎప్పుడు ఎవరికీ చెప్పకూడదు. అలాగేనండి, ఆ మంత్రంకి ఎప్పుడు ఒడుగులు చేసినప్పుడు బ్రహ్మీ మంత్రం అని చెప్పి చెప్తారు పిల్లల చెవుల్లోని, లేకపోతే మగవాళ్ళకి కొంతమందికి ఏవో పూజలు అవి చేస్తున్నప్పుడు ఇది చూసారు హోమాలు ఏవో చేస్తున్నాయి కదా, వాళ్ళకి కొంచెం బ్రాహ్మలు మంత్రాలు చెప్తారు. అది ఏ భర్త కూడా భార్యకి చెప్పకూడదు, ఎట్టి పరిస్థితులు నా భార్యే కదా అని చెప్పకూడదండి. మంత్రం చెప్పాను కదా, మంత్రం అనేది గుట్టుగానే ఉంచుకోవాలి, ఎప్పుడు కూడా చెప్పకూడదు. భార్యకు కూడా ఎవరైనా గురువులు మంత్రం చెప్పారంటే, కొంతమంది గురువులు ఏంటంటే అవతల వాళ్ళు అట్రాక్షన్, అదే వాడు చెయ్యగలదు, ఆవిడ మొహంలో ఈ కళ ఉంది అని చాలామంది అనుకుంటారండి, గురువులు తెలుస్తుంది, అందుకే కదండి వాళ్ళు గురువులు అయ్యారు. అంటే వాళ్ళు అంటారు నీకు మంత్రం ఇస్తానమ్మా, ఇలా చేసుకోమ్మా, నీకు మంత్ర ఉపదేశం చేస్తానంటారు, చేసుకుంటారు. తీసుకోగానే సరికాదండి, ఆ మంత్రోపదేశం తీసుకున్న తర్వాత మంత్రం కూడా అంత కఠినంగానూ చెయ్యాలి, కష్టం అవ్వచ్చు సులువవచ్చు, చెయ్యాలి కంపల్సరీగాను, ఒక పద్ధతి మీద చెయ్యాలి. అంతే ఇప్పుడు ఈ భార్య కూడాను ఈ మంత్రం ఇదిగోటి నీకు భర్తకి చెప్పిడో, ఎందుకో పిల్లలకి చెప్పిడో అది చెప్పకూడదు అన్నమాట. మంత్రం కూడా చాలా గుట్టుగా ఉంచుకోవాలి. ఏంటి ఎందుకంటే ఈ మంత్రం వల్ల ఏంటంటే చాలా పవర్ ఉంటుంది, ఒకవేళ మనకి మనం తప్పు చేసినా కూడా చాలా కిందకి వెళ్ళిపోతాం. ఇదండి మంత్రం గురించి ఇవి ఫ్రెండ్స్ ఇవాళ కొని చెప్పాను, మళ్ళీ సోమవారం మళ్ళీ కొని చెప్పుకుందాం, ఆదివారం మన వీడియోస్ సెలవు కదా, మిగిలిన సోమవారం చెప్పుకుందాం. చాలా మంచి మంచి విషయాలు, చాలా అంటే అందరికీ పెద్దవాళ్ళందరికీ తెలిస్తే
కొంచెం పిల్లలకి తెలియవు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటే వినండి, తెలిసిన వాళ్ళు స్కిప్ చేసుకోండి, తెలియని వాళ్ళందరూ కూడా వినండి. వింటే నాకు తెలిసి అందరికీ పనికి వస్తాయి, మళ్ళీ మళ్ళీ విన్నందువల్ల నష్టం లేదు. కొన్ని అందరికీ తెలుసునండి, తెలియని విషయం ఉండదు, కానీ మర్చిపోతాం. ఎవరమైనా కూడా ఏంటంటే మర్చిపోతూ ఉంటాం. ఆ మర్చిపోతాం కాబట్టి దీన్ని మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటే ఇలాంటివన్నీ మంచి విషయాలు మనకు జ్ఞాపకం వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. తప్పకుండా వీడియో అంతా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి. కామెంట్లు చాలా చాలా ముఖ్యం, లైక్లు ఇంకా ముఖ్యం. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతోటి.